ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్య కంటకంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికున్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు, అయినా నానా మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. బ్రతుకున్నంత వరకు ధన అభిమానులు జాగ్రత్త, మనం వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి. ఒక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంత ఉందో మరి. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని, కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు, మా జీవితం మీకు అంకితం. ఇరవై ఏడు చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి శ్రీకొని చెప్పడానికి ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు. అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు, అది అలా జరిగిందో తెలీదు. అంటే అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, ఈ నెల రోజులు నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక మిత్రుల్లాగా, నాకు ఒక స్నేహితుడిలాగా నాకు తోడుగా ఉన్నాడు ఈయన. థ్యాంక్స్ అలా వచ్చు మామి, థ్యాంక్ యూ. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం కనుక ముందుకు సాగితే ఆ బంధం ఇంకా గట్టిపడిపోతుంది అంటారు. ఈ బంధాన్ని అక్కడ ఉన్న మా నాన్నగారు చూస్తున్నారు. ఈ బంధాన్ని తప్పకుండా ఈ చిత్రాన్ని ఒక మంచి విజయం సాధించాలి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారైనా అని నేను ప్రకటనగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. నా జీవితంలో జరిగిన, నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే
ఈ చిత్రం మొదలు పెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది. చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లల్ని, కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35 40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు 1 రోజు చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్దాం. నేను ఎక్కువ లోపల ఉండదు, ఎక్కువ మాట్లాడను ఫ్రెండ్స్తో ఓకే కానీ, బట్ డాడ్తో మామ్తో తక్కువ మాట్లాడతాను ఎవరితో నేను. బట్ ఆయన ఎప్పుడు మేబీ ఆయన ఎక్స్పీరియన్స్ పెద్దాన్ గారితో ఉండో హీరోనో లేకపోతే ఆయన మనసు వాటెవర్ చాలా తక్కువలో ఐ బ్లింక్తో ఇది ఇక్కడ ఇప్పుడు టెన్షన్లో ఉన్నాడు ఇప్పుడు ఇది ఉన్నాడు అని ఆయన మొత్తం సెటప్ చేసి పెట్టేవారు. అది చాలా మిస్ అవుతాను ఆయన. అంటే ఏమైనా చెప్పిన తర్వాత చేయడం వేరు, ఏమీ చెప్పకుండా ఆలోచించి చేయడం ఐ రియలీ మిస్ హిమ్ లాట్. అండ్ ఫస్ట్ టైం కళ్ళలో నీళ్లు ఈశ్వర్ పూజ అప్పుడు డైలాగ్ చెప్పాను, ఆ ఈశ్వరుడికి మీడు 3 కళ్ళు అయితే ఈశ్వరుడికి 3 గుండ్లు, అది ఎలా చెప్పాను నాకు తెలియదు, టెన్షన్లో చెప్పేశాను. బట్ ఆయన చేయబట్టుకుని ఎస్ అన్నారు ఒకసారి. వెరీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మూమెంట్స్ మా డాడ్కి నాకు. అండ్ లాస్ట్ నాకు తెలీదు ఆయన ఫాదర్ ఎప్పుడు పోతారు మా ఎవరికి తెలియదు కదా, ఆయన బర్త్డే రోజు మా ఫ్రెండ్ సిస్టర్ బర్త్డే ఫాదర్ బర్త్డే ఒకటే రోజు మా ఫ్రెండ్ అడిగాను వంశీని ఏం చేద్దాం, అరే ఏదో చేద్దాం రా ఇద్దరు బర్త్డే ఒకసారి కార్స్ కొనిరా, సిస్టర్కి ఫాదర్కి ఒకటేసారి కార్ కొనిచ్చాం. అండ్ అప్పుడు కొనకపోతే అసలు ఇంకా లైఫ్లో ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతుందేమో. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్.